గత రెండేళ్ల కాలంలో రాజమహేంద్రవరం నగరంలో చేపట్టిన అభివృద్ధిని చూసి రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాలని ప్రజల వద్దకే రాజన్న రచ్చబండ కార్యక్రమంలో ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పునర్విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన 33వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ మజ్జి అప్పారావు, మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్న ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజల వద్దకే రాజన్న రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, నగర పార్టీ అధ్యక్షులు నందేప శ్రీనివాస్ హాజరయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి పనులను వివరిస్తూ స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సత్వరమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తూ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ స్థానిక నాయకుల సాయంతో ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వెంటనే అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని, రానున్న కార్పొరేట్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించి నగర అభివృద్ధికి ప్రజలు తోడ్పాటు అందించాలని కోరారు. ఐడి ఇవ్వమ్మా సార్ మాట్లాడతారు కాదు మీరు సిస్టమ్ లో జనరేట్ చేసి నాకు ఎస్ఎంఎస్ పెట్టండి సార్ ఇలాంటివన్నీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఐడి జనరేట్ అయ్యి రిజెక్ట్ అయినట్లకి అన్నట్లకి సర్ప కమిషనర్ గారితో ఓపిక్ గా కొంచెం లేట్ అయినప్పటికీ కార్యక్రమాన్ని చక్కగా చేసిన మధ్య అప్పారావు దంపతులకు అదే విధంగా వార్డు నాయకులు త్రిమూర్తులు గారు అదే విధంగా లంక సత్యనారాయణ గారు హబీబుల్లా ఖాన్ ఈ వార్డుకి సంబంధించి నల్ల రామాంజనేయులు గారు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ రోజున మొత్తము అన్ని రకాలుగా చూస్తే మొత్తం టౌన్ రూరల్ కలిపి అన్ని వార్డులు కూడా పర్యటన చేసి సమస్యల్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అన్ని రకాలుగా కూడా అధికారులకి ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా ఓపిక్గా ఇక్కడ ఉండి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందికి అదే విధంగా వాలంటీర్స్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు పర్యటన అయిన తర్వాత ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రజలకి మరింత భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. వచ్చిన తర్వాత నుంచి వార్డులో పనులన్నీ కూడా చకచక ముందుకు వెళ్ళే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని మీ దగ్గర నుంచి కూడా కోరుకుంటూ అన్ని రకాలుగా కూడా నేను అందుబాటులో ఉంటాను. మా ఆఫీస్ కూడా మార్గాని ఎస్టేట్స్ మోరంపూడి రోడ్లో ఉంది కాబట్టి ప్రజలకే కాదు సిబ్బందికి కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించేదానికి ముందు ఉంటానని తెలియపరుస్తూ మరి మన నందేప్ శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో మొత్తం టౌన్ అంతా కూడా పర్యటన చేసి అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. మరి యువజన నాయకులు గుర్రం గౌతమ్ గారు వీరిద్దరూ కూడా సంయుక్తంగా ఒకళ్ళు సిటీ ఒకళ్ళేమో యూత్, నెక్స్ట్ ఏమో మారుతి లక్ష్మి గారేమో మహిళా విభాగం, అన్ని విభాగాలు కూడా కలిపి పనిచేస్తేనే ఏ రకంగా అయినా మనము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీ సమస్యలు తీర్చేదానికి మీ ముందు ఉన్నదని కూడా తెలియపరుస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.